మహారాజా చంద్రప్రభ యువరాజులు ఏం చేస్తున్నారు మీరు చంద్రప్రభ యువరాజులం వివాహ పుత్రుల అనగా పెళ్లి కుమారులం తమ ఆహ్వానం మీద వచ్చాం కాదు రథం మీద వచ్చాం మరి మీరు చంద్రప్రభ యువరాజులం వీళ్ళెవరో మా పేర్లు పెట్టుకుని వచ్చిన మోసగాళ్ళలా ఉన్నారు మేము మోసగాళ్ళమా మహారాజా మీరు కార్తికేయ మహారాజులేరా అవును అయితే మేము చంద్రప్రభ యువరాజులమే ఇది పెద్ద సమస్య ఇందులో ఎవరిది అబద్ధమో ఎవరిది నిజమో తేలాలి అంతవరకు పెళ్లి చూపులు లేవు కార్తికేయ మహారాజా తొందరగా జరిపించండి వివాహ దృష్టి అనగా పెళ్లి చూపులు మీలో ఎవరు నిజమైన రాకుమారులో తేలే వరకు పెళ్లి చూపులు జరిపించను మహారాజా చంద్రప్రభ యువరాజులు మేధావులు పొరపాటు అత్యంత మేధావులు అనగా అతి తెలివి గలవారు అయితే కొన్ని ప్రశ్నలు వేస్తాం సమాధానాలు చెప్పండి చెప్పండా ఓ అనగా అడగండి అన్నగారు అడగండి అయితే చెప్పండా అనగనగనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక పల్లకే ఆ పల్లకిలో ఒక మనిషి పోతాండో ఆ మనిషిని తోసుకోవాలా ఎట్ట చెప్పవా చెప్పండా ఓహోం ఓహో ఓం ఓహోం 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 ఓం ఓహోం ఓహోం అని పల్లకి వస్తూ ఉంటుంది ఇలా దారి పక్కన దాక్కుంటాం దభీమని పైన పడతాం ఆ బోయిల్ని పటపడా కొట్టి పారద్రోల్తాం ఆ మనిషిని బయటికి లాగి డబ్బు దశకం దోచుకుంటాం బాగుంది 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 ఇంకోటి 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 అడగండి అడగండి రాజుగారి కోటలో డబ్బు ఉందో ఉందా ఉంది ఉంది దాన్ని దోసుకోవాలా అదెట్టా దోసుకుంటారో చెప్పండో తాళ్ళు పైకి వేస్తాం ఎగబాకుతాం లోపలికి దూకుతాం దళాకారంలో దూరుతాం కాపలా వాడిని కట్టి పడేస్తాం దాన్ని దోచుకుంటాం ఇది కూడా బాగానే చెప్పినారా శివర్రి శివర్రి తోటలో రాకుమారి ఒంటరిగా కూకొని ఉందో దాన్ని ఎత్తికెళ్ళాలా ఎట్టా ఏమిటా ప్రశ్న మీరుండిన మహారాజా మేం చెప్తాం భటుల కళ్ళల్లో కారాలు కొడతాం రాకుమారి నోట్లో గుడ్డలు కూర్చాం భుజాన వేసుకుని పారిపోతాం అంతే వీళ్ళు చెప్పినని దొంగలు చేసే పనులే గనక అయి వాళ్ళకే తెలితే గనక వీళ్ళే దొంగలు అబ్బే మహారాజా ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పాం గాని మేము దొంగలం కావు కాకపోవడం ఏమిటి మహారాజా అలాంటి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మేము రాకుమారులం అలాంటివి మాకేం తెలుస్తాయి అని చెప్పాలి గాని ఖచ్చితంగా దొంగలు ఎలా చేస్తారో అలాగే చెప్తున్నప్పుడు వీళ్ళు దొంగలు కాక దొరలా మహారాజా వీళ్ళు దొంగలను తేలిపోయింది వీళ్ళను బంధించి శిక్షిద్దాం వీళ్ళని శిక్షిస్తే అమ్మాయిని తీసుకురామని వాళ్ళు బలవంతం చేస్తారు అమ్మాయి పెళ్లి చూపులకు రాదు అందుచేత ఇరు వర్గాల వారిని ఈ పూటకి విశ్రాంతి తీసుకోమని చెబుదాం మహారాజా ఇంకా మీకు అనుమానంగా ఉంటే ఒక్కసారి రాకుమార్తెను పిలిపించండి ఆమె తప్పకుండా మమ్మల్నే వరిస్తుంది చిరికత్తెను పిలిపించినా సాలో వరిస్తుందే ఎందుకు మీరు వేరు వేరు మందిరాల్లో విశ్రాంతి తీసుకోండి అన్నీ తెలిపోతాయి ఇదియో ఇదియో తెచ్చి ఎక్కడికి వెళ్ళినా సైనికులే కనిపిస్తుంటారు కానీ నా మదనిక కనిపించనే లేదు ఇక నీకు యువరానే కనిపిస్తుంది మనం ఇంత కట్టపడి యాసాలు వేసుకొని రావడం అంతా దండగా 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 పోతే వెళ్ళిపోదామా వందనాలు మహారాజా వారు తమకు పలహారాలు తినుబండారాలు పంపించారు మన మదనికు ఇప్పుడు గడిపించావా మన మగలు నేను నీ ఆయన ఎవరో చూడు మదనిక నేను పద్మావతిని కలుసుకోవాలి అయితే ఇప్పుడే చెప్పొస్తాను నేను వచ్చినట్టు చెప్పకుండా వినోదం చేయమంటారా అంతేగా మరి మదలకు మదలకు ఈ విషయం ఆమెకు చెప్పేసి నువ్వు తొందరగా ఇక్కడికి వచ్చేసాయి మనం ఇక్కడ వినోదం చేసుకుందాం ఏం బుగ్గలు మల్ల మొగ్గలు ఏమిట కాగ్గోలా ఏమైంది ఏం లేదమ్మా తమరిని చూడటానికి చంద్రప్రభ యువరాజులు వస్తున్నారు ఇక్కడికా మీరే స్వాగతం చెప్పి మంగళహారతులు ఇస్తూ తీసుకొస్తున్నారా పండవతలకి మేం కాదమ్మా మహారాజా వారే పంపించారు వారనుమతితోనే వస్తున్నారు ఓహో సరే ఆహ్వానించండి ఈ రూపం వాలకం చూసి మోహించి వివాహం చేసుకుంటారు శుభవస్తు దేవి కళ్యాణ వస్తు కార్తికేయ యువరాణిమణి పద్మావతి దేవి గారికి అభినందన చందన తాంబూలాలు అందించుకుంటున్నా చంద్రప్రభ యువరాజు మౌనమా మౌనం అర్ధాంగీకారం కాబోయే అర్ధాంగి కదా
చంద్రప్రభా యువరాజా వారు చమత్కార ప్రియులే. సంతోషం. కాని యువరాణి మందిరంలోకి ఆమె అనుమతి లేకుండా ప్రవేశించడం ఔచిత్యం కాదని తెలియకపోవడం కడు విచారం. తమ హృదయ మందిరంలోనే ప్రవేశించిన వాడికి ఈ మందిర ప్రవేశానికి అనుమతి? యువరాజా వారు భ్రమలో పరిభ్రమిస్తున్నారే పాపం. భ్రమ కాదు యువరాణి, తమ హృదయం మీద చెయ్యి వేసుకుని తిలకించండి. లోపల మా రూపం ఎంత భద్రంగా దాగుందో తెలుస్తుంది. చాలు, ఇక దయచేయండి. ఈ పెళ్లి చూపులు కుదరదు, ఈ వివాహము జరగదు. యువరాణి, మీరన్నది బాగున్నది, నేననేది బహుబాగున్నదని మీ చేత అనిపించమంటారా రాకుమారి? విజయ్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? దేవివారి దర్శనానికి పలు మార్గాలు పలు అవతారాలు తప్పవు కదా. ఇప్పుడు మనం చంద్రప్రభ రాకుమారులం, పెళ్లి కుమారులం. ఎవరైనా చూసినా కనిపెట్టినా? అందరూ నన్ను చూశారు, నాతో మాట్లాడారు. నీతో మాట్లాడతానంటే రాజమార్గం చూపించారు. ఇంత సాహసం చేస్తే ఈ కోటలో ఎంత ప్రమాదమో నువ్వు గుర్తించడం లేదు. ప్రణయ పరిమళాలు వెదజల్లే పూలతోటుండగా, శృంగార కిరణాలు ప్రసరించే చల్లని వెన్నెలుండగా, నీకోసం ఆరాటపడి వచ్చిన ఆ రాకుమారులుండగా, ఆ వినోదం అనుభవించబా పద్మావతీదేవి. సోదర్, సోదర్, సోదర్ దక్షిణ్. ఏం సోదరు సార్? చంద్రప్రభారాజులు అని మన పేర్లు పెట్టుకు వచ్చారే. అవును వచ్చారు. మనల్ని దొంగల కింద కట్టారే. అవును, వాళ్లే దొంగలు. వాళ్ళవి నిజగడ్డాలు కావు తెలుసా? అనగా అతికించిన గడ్డాలు. నిజం. నిజమా? మన గడ్డాలు లేవన్నంత నిజం. అయితే వెంటనే ఈ సంగతి మహారాజుల వారికి చెప్పాలే. చెప్పాలే. పద సోదరు సార్, పద ఇటు. ఎక్కడికో రెండో రెండో అనుమతి లేని లోనకి వెళ్ళకూడదు, లోనకి వెళ్ళి అనుమతి దొరకదు. ఇదేం తికపక వ్యవహారం అయ్యా? ఇది రాజ్యం ఆచారమా? రెండో. అవునా? ఇంతకు మీకేం కావాలా? మమ్మల్ని దొంగలన్న వాళ్లే దొంగలని మహారాజు గారికి చెప్పాలి. నీ మొఖాలే దొంగ మొఖలాగా ఉన్నాయే. అలా ఎందుకుంటావునైనా? మేము వివాహ పుత్రులం, పెళ్లి కొడుకులం. అలాగే ఇంకో ఇద్దరు గడ్డాలు పెట్టుకుని వచ్చి మహారాజు గారిని మోసం చేస్తున్నారు. వాళ్ళ పెట్టుడు గడ్డాలని మీకెట్టా తెలుసు? ఒరగటానికి వెళ్ళారా? జాగ్రత్త మాట్లాడు. ఇంతకీ మేము ఎవరో తెలుసా? వాళ్ళ గడ్డాలు గడ్డాలు కావు, పెట్టుడు గడ్డాలని మీకెట్టా తెలుసు? సోపడా. ముందు చూస్తే గడ్డం ఉంది, తర్వాత చూస్తే లేదు, మళ్ళీ చూస్తే ఉంది. మీ కాళ్ళకి ఏమనదో భీమో? అది మా తండ్రికి. అది అంటరోగం కాదు, మాకు రాదు. సరే, ఆలయ పెట్టుడు గడ్డాలని ముందు నాకు చూపించండా, నేను నమ్మకే రాజుగారికి చెప్పాలా? ఇది ఈ రాజ్యం ఆచారం. అవును, రుజువు చేయలేకపోతే శిక్షంట తెలుసా? అయినా భయం లేదు, రుజువు చేద్దాం. అంతస్తులు మర్చిపోయి ఆ పల్లె వారితో విహారాలు సాగిస్తోంది. ఆ మాట అడగరే? ఓ, ఇది అడగలగదు. అడగండి బావు గారు. నేను ఎన్ని కట్టుదిట్టాలు చేస్తున్నా అడవి మనిషి రకరకాల వేషాల్లో కోట్లోకి ఎలా రాగలుగుతున్నాడో అది అడగండి. ఓ, ఇది అడగలగదు. పద్మ, ఏమిటమ్మా ఇది? క్షమించండి నాన్న, ఇంత దూరం వచ్చాక ఇంకా మనసులో మాట దాచుకోవడం ఎందుకు? నేను ఆ విజయ్ని ప్రేమిస్తున్నాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను. చూసారా, చూసారా, దాని పొగరు ఎలా తెగించి మాట్లాడుతుందో. అందుకే చెప్పాను, తమ్ముడికి తొందరగా పెళ్లి చేయండి అని. విన్నారా నా మాట? విన్నారా అని? ఇప్పుడు విన్నాను కదా. అయితే వెంటనే ముహూర్తం పెట్టండి. నన్ను ముహూర్తం పెట్టమంటుంది ఏమిటి? ముహూర్తం పెట్టవలసింది పురోహితుడు కదా.